నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు శివనామ స్మరణతో మార్మోగిన శైవ క్షేత్రాలు అమరావతి కోటప్పకొండలో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు అమరేశ్వరుని దర్శించుకున్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన కులం గురించి మాట్లాడితే సహించేది లేదు దేవినేని ఉమాపై మండిపడిన జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మున్సిపల్ ఆఫీసులో కరోనా కలకలం నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ పరీక్షలు నిర్వహిస్తే మరో ఆరుగురికి కరోనా పాజిటివ్గా గుర్తింపు అప్రమత్తమైన వైద్య అధికారులు గుడివాడలో కొడాలి నాని ఆత్రేయంలో శివరాత్రి ఉత్సవాలు ముఖ్య అతిథిగా హోస్ట్ అయిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుడివాడ ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహిస్తున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఎంపీ బాలసౌరి ప్రభుత్వ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు ఎమ్మెల్యే అనిల్ కుమార్ దూలం నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఎస్పీ రవీంద్రబాబు జేసీ మాధవీలత తదితరులు ఉన్నారు అనంతరం మహాశివరాత్రి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు గుంటూరు జిల్లా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి తొలి పూజాభిషేకాలతో మహాశివరాత్రి తిరునాళ్లు ఘనంగా ప్రారంభమయ్యాయి ఆనవాయితీగా గొల్లబామకు పూజలు చేసే సాంప్రదాయంగా కొలను నుంచి బిందె తీర్థంతో త్రికోటేశ్వరునికి అభిషేకాలు నిర్వహించారు దీంతో తిరునాళ్ల వేడుకలు ప్రారంభం కావడంతో భక్తులకు దర్శనంకు అవకాశం కల్పించారు కోటయ్యను దర్శించుకోవటానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు పూజాభిషేకాలు ప్రారంభం కావడంతో కొండపై సందడి వాతావరణం నెలకొంది धर्म अर्थ काम्य मोक्ष శివనామ స్మరణతో శైవ క్షేత్రాలు మార్మరుగుతూ ఉన్నాయి పంచరామాలలో ప్రసిద్ధి చెందిన అమరావతిలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి తెల్లవారుజాము నుంచే శివయ్యను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు తరలివస్తున్నారు హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల నామస్మరణ ప్రతిధ్వనించింది
లింగోద్భవ కాలంలో ఋత్వికులు, వేద పండితులు, ఆలయ పూజారులు శాస్త్రోక్తంగా మహాన్యాసపూర్వక ఏకాదశ మహారుద్రాభిషేకాలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. డాక్టర్ శ్రీజ్యోతి బృందం వైద్య సేవలు అందించారు. అమరావతి పంచాయతీ నిమ్మ విజయసాగర పాపు వస్తులు సమకూర్చారు. అమరావతిలోని అమరలింగేశ్వర స్వామిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దర్శించుకున్నారు. బాలా చాముండిక సమేత అమరలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని పార్లమెంటు సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మాజీ ఎంపీ మోదుగులు వేణుగోపాల్ రెడ్డి, లేలప్పిరెడ్డి, మర్రి రాజశేఖర్లు దర్శించుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలా అభివృద్ధి జరగాలని దేవుణ్ణి ప్రార్థించినట్లు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వెల్లడించారు. ఎప్పుడొచ్చారు? ఎప్రిల్ అన్న నారాధన కూడా కనిపించినటువంటి దేవుడు, ఆ కనిపించేటువంటి దేవుడు అంటే జగన్మోహన్ గారికి అన్ని ఆశీస్సులు ఉండాలి. ఆయన్ని బలోపేతం చేయాలి. ఆయన ఆశయాలని పేద ప్రజలంతా కూడా పాడి పంటలు ఆయుర్వేదాలతోటి ఈ ఆంధ్ర ప్రజానికి కొంత బాగుండాలని చెప్పి ఈ భగవంతుని కోరుకున్నాను. ముఖ్యంగా గుంటూరు పట్టణ గుంటూరు ప్రజానికి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయేటువంటి దినాలు కూడా ఏ పండుగ వాతావరణంలో కూడా ప్రభుత్వం ద్వారా ప్రజలంతా సుఖంగా ఆ యొక్క భగవంతుని ప్రజలందరూ ఆశీర్వదించాలి. మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ మన కోటప్పకొండకు వచ్చినటువంటి ప్రజలకందరికీ, తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రభుత్వం అన్ని దేవాలయాల్ని ఒక బేసిక్ ఫోకస్ తీసుకొని అన్ని చోట్ల కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేసే విధంగా, అలాగే భక్తికి సంబంధించినటువంటి పద్ధతులన్నింటినీ కూడా పెంచే విధంగాను, అలాగే ప్రజలకు ఇంకా సౌకర్యాలు పెంచే విధంగాను కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు. పరమేశ్వరుని ఆశీర్వాదాలు దక్కాలని కోరుకుంటూ విజయవాడ పాత శివాలయంలో పూజలు నిర్వహించారు. సంవత్సరంలో 12 శివరాత్రుల్లో మహాశివరాత్రి అత్యంత పవిత్రమైందని భక్తులు భావిస్తారని అన్నారు. తొలుత
విజయేంద్ర స్వామి దేవస్థానంలో స్వామివారిని పాత శివాలయంలో ఈశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సత్రం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదానం చేశారు. శివరాత్రి అంటే రాష్ట్రవ్యాప్తంగా కూడా హిందువులందరూ కూడా ఈరోజు చక్కగా శివుడిని పెంచుకోవడం కానీ శివరాత్రి వేడుకలు ప్రతి దేవాలయంలో శివాలయం కావచ్చు, గురుద్వార గది కావచ్చు, అట్లా ప్రతి శివాలయంలో కూడా ఉదయం నుంచి స్వామివారికి అభిషేకం చేయడం, స్వామివారికి కళ్యాణం చేయడం, ప్రతి సంవత్సరం జరిగే దాని తర్వాత దానిలో భాగంగా ఈరోజు జన్మాసంతా కూడా పూర్వీకులు పెద్దలు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టాలని చెప్పిన వారు ఆ రోజు అనుకోవడం, దాన్ని క్రమం తప్పకుండా కూడా ఎవరు అధికారులు ఉన్నా కానీ తప్పకుండా దాన్ని క్రమం తప్పకుండా వచ్చిన భక్తులందరికీ కూడా అన్న అన్నప్రసాదం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. చక్కగా ప్రతి ఒక్కరు కూడా సంతోషం ఉండాలని చెప్పి మహాశివుడి యొక్క దీవెనలు ప్రభుత్వం మీద, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, ప్రజల మీద, రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్ర ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలన్నింటి కూడా వారి స్వామివారికి ఆశీస్సులు కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టీడీపీ నేత దేవినేని ఉమాపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేవినేని ఉమా మరోసారి తన కులం గురించి మాట్లాడితే సహించేది లేదని నిప్పులు చెరిగారు. ఆడ మగ కాని ఉమా సోడాలు కొట్టుకునే బతుకునేది, ఆయన ఓ చవట దద్దమ్మ సన్నాసి అంటూ మంత్రి మండిపడ్డారు. పోలవరంపై ఎల్లో మీడియా ప్రచారం చేస్తుందని ఆయన దుయపట్టారు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుని పోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. డయాఫ్రమ్ వాల్ ఎప్పుడు నిర్మించారో రామోజీరావుకు తెలియదా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో జరిగిన దానికి మాపై నిందలా అని అన్నారు. పోలవరంలో టీడీపీ చేసిన పాపాలను మేము కడుగుతున్నామని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. అనేక కోఆపరేటివ్ సొసైటీ మిల్స్ కానీ, కాటన్ మిల్స్ కానీ, షుగర్ మిల్స్ కానీ, ఇలాగ అనేక మూసేయటమా లేదంటే క్లోజ్ చేయటమా? ఆ రోజు ఇదే ఈనాడు పేపర్ ఏం రాసింది? నష్టాల్లో ఉన్న వాటిల్ని మూసేయకుండా నష్టాల్లో ఉన్న వాటిలన్నింటిలో కూడా ప్రోత్సహిస్తారా? 2004 ముందు ఒక పుస్తకం రాశారు, ప్రైవేటైజేషన్ ఒక విజయ పరంపరలాగా ఏదో ఒక పుస్తకాన్ని రాసుకుని దాంట్లో ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక మెసేజు, దాంట్లో ఏ విధంగా మేము ఎన్ని మూసేసాం, ఎన్ని ప్రైవేటైజేషన్ చేసాం అని ఈయన గొప్పలు చెప్పుకొని 2004 ముందు ప్రైవేటైజేషన్ ఎకనామిక్ ఒక బూస్టు, నేనే ప్రైవేటైజేషన్ ఒక సీఈఓ, నేను ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి కన్నా నేను ఒక సీఈఓ అని ప్రచారం చేసుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పోయి ఏ ముఖంతో గాజు ఒక కలిసి సిగ్గు లేకుండా ఆద్యుడు ప్రైవేటైజేషన్ చేసే దాంట్లో ఆద్యుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సిగ్గు లేకుండా ఏ ముఖంతో పోతా ఉన్నాడని అడుగుతా ఉన్నా. నిజానికి చంద్రబాబు నాయుడు గారు, ఈ రాధాకృష్ణ, ఈ రామోజీరావు వీళ్ళు మనుషుల రూపంలో ఉన్న దెయ్యాలు. వీళ్ళు ప్రజల తలరాతలు బాగుపడుతుంటేనో, ప్రజల తలరాతలు మారుతుంటేనో చూసి ఏడ్చేవాళ్ళు, చూసి తట్టుకోలేని వాళ్ళు. వీళ్ళు ప్రజల మంచి అవుతూ బాగుపడి కొన్ని రకాల ఎప్పుడు ఏదో ఒక దుష్పచారం. గుంటూరు జిల్లా తాడేపల్లి మున్సిపల్ ఆఫీసులో 4 సిబ్బందికి కరోనా పాజిటివ్ సోకింది. అప్రమత్తమైన వైద్యాధికారులు మున్సిపల్ ఆఫీసులో 4 అధికారులతో పాటు తాడేపల్లి మొత్తం 10 పాజిటివ్ కేసులు గుర్తించారు. పాజిటివ్ కేసుల ప్రైవేట్ కాంట్రాక్టులపై ఆరా తీస్తూ ఉన్నామని వైద్యాధికారులు తెలిపారు. మున్సిపల్ అధికారులకు కరోనా పాజిటివ్ రావడంతో మిగిలిన సిబ్బందికి కూడా కరోనా టెస్టులు నిర్వహించారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు, శానిటైజర్లు, సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలని వైద్యులు తెలిపారు. ముఖ్యంగా ఏంటి అంటే మన ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారి ఆఫీస్లో ఇవాళ కోవిడ్ టెస్ట్ క్యాంప్ అది నిర్వహించడం జరుగుతుంది. మనకి నిన్న కరోనా 4 కేసెస్ అది రావటం జరిగింది. ఇప్పుడు ఈ కమిషనర్ ఆఫీస్లో ఉన్న మొత్తం ప్రైమరీ కాంటాక్ట్స్, సెకండరీ కాంటాక్ట్స్ అందరినీ కూడా టెస్ట్ చేయాలని చెప్పేసి గుంటూరు నుంచి టీంని అది పంపించడం జరిగింది. అలాగే మా పార్టిసిపేషన్ కూడా ఇప్పుడు ఇందులో జరుగుతుంది. ఇందులో భాగంగా మొత్తం ఎవరైతే తాడేపల్లిలో అనుమానిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ సిమ్టమ్స్ తోటి, కోవిడ్ సిమ్టమ్స్ తోటి అలా సఫర్ అవుతున్నారో, వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ టెస్ట్ చేయించుకోవచ్చు. యాక్చువల్గా ఈ వారంలో వచ్చేటప్పటికి మనకి తాడేపల్లిలో దాదాపు సుమారు 10 కేసులు దాకా వచ్చినాయండి. సో అందుకని వ్యాధి కొంచెం తీవ్రత పెరిగినట్టుగానే ఉంది. సో అందుకని ఇంకా మేము రెగ్యులర్గా టెస్ట్ అవి కూడా కండక్ట్ చేస్తున్నాము. మన పిహెచ్సిలో
రెగ్యులర్ గా టెస్ట్ అవి జరుగుతాయి అలాగే ఇప్పుడు స్కూల్స్ అని ఓపెన్ చేశారు కాబట్టి స్కూల్స్ లో కూడా కంటిన్యూస్ గా టెస్ట్ అనేవి మేము చేస్తున్నాము ఎక్కడికక్కడ మేము టెస్టింగ్ అనేది చేస్తూ ఉన్నాము సో జనాలు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మా దగ్గరికి వచ్చి టెస్టింగ్ చేయించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలో పెనుమాక గ్రామంలో మంగళగిరి శాసనసభ్యులు ఆల రామకృష్ణారెడ్డి శివుని విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని నిర్వహించారు పెనుమాక గ్రామస్తులు హిందూ శ్మశాన వాటికను 30 లక్షల రూపాయలతో అభివృద్ధి చేయించారు మహాశివరాత్రి సందర్భంగా శివుని నిలయమైన శ్మశాన వాటికలో గ్రామస్తులు శివుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్కే మహాశివుడి ప్రతిమకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామ్ ప్రసన్న సెక్రటరీ అమరేష్ గ్రామ పెద్దలు వైఎస్ఆర్ సిపి నాయకులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరిని వచ్చి శివుని విగ్రహానికి నవధాన్యాలు వేయించాలని కోరుతున్నాం మన జీవితానికి ఇది మొదటి ఘట్టం పెనుమాక గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుంచి శ్మశాన వాటికి సంబంధించి పనులు పెండింగ్లో ఉంటాం ఒకనొక దశలు అయితే అంటే పోయిన 3-4 సంవత్సరాల క్రితం కనీసం కాలు లోపల పెట్టడానికి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ శ్మశాన వాటికి ఈరోజున పూర్తి స్థాయిలో అసలు ఇది శ్మశాన వాటిక లేదా ఒక పార్క్ అనే స్థాయిలో దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది దీనికి ఇప్పటికే సుమారు 30 లక్షల రూపాయలు ఖర్చు చేయటం ఆ 30 లక్షల్లో 6 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ నిధుల నుంచి ఇంటర్నల్ రోడ్లు మిగతా డెవలప్మెంట్ వర్క్స్ మొత్తం కూడా గ్రామస్తులందరూ కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి మేనేజ్మెంట్ కమిటీ ఒకటి ఏర్పడి వీళ్ళందరూ కూడా నిస్వార్థంగా 25 లక్షల రూపాయలు ఇప్పటికే ఖర్చు చేసి మా గ్రామానికి సంబంధించి ఎప్పటి నుంచో అపరిచకృతంగా ఉన్నటువంటి ఈ సమస్యకి మేము పరిష్కారం పూర్తి స్థాయిలో చెప్పదలుచుకున్నామని చెప్పేసి 30 లక్షల రూపాయలతో ఇప్పటికే ఖర్చులు చేసి ఇంత గొప్ప పని చేయడం నిజంగా మనందరం కూడా అభినందించి తీరాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నా ఇప్పటికీ ఇది ఇంకా అసంపూర్తిగానే పనులు కొన్ని మిగులున్నాయి ఆ పనులు కూడా పూర్తయ్యేసరికి ఇంకా 20-30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అయినా కూడా దాతలందరూ కూడా వాళ్ళంతటా వాళ్లే ముందుకు వచ్చి జన్మ నుంచి మరణం వరకు కూడా మనిషి ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా చివరి సమయంలో ఎవరు ఎటువంటి ఇబ్బందులు పడకూడదు జననం ఎంత సహజమో మరణం కూడా అంతే సహజం అలాంటి సహజమైన దానికి మనం పూర్తి స్థాయిలో అండగా ఉండాలని చెప్పి గ్రామస్తులందరూ కూడా ఏకతాటి మీద నడిచి ఈ రోజున దీన్ని అభివృద్ధి మీద చేసుకున్నందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ పైసా కూడా అనవసరంగా ఖర్చు చేయకుండా పూర్తి సకాలం వాళ్ళు మేనేజ్మెంట్ కమిటీకి సంబంధించి అందరూ కూడా వాళ్ళ సమయాన్ని కేటాయించడం డబ్బుని సద్వినియోగపరచడం అనేది చాలా గొప్ప విషయంగా భావించాలని చెప్పి మేము నేను వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ అది మచిలీపట్నంలో మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర నివాసం వద్ద హైటెన్షన్ నెలకొంది కొల్లు రవీంద్రను అరెస్టు చేసేందుకు ఆయన నివాసానికి వచ్చిన పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది నిన్న ఎన్నికల పరిశీలనలకు వెళ్తున్న కొల్లు రవీంద్రను 5వ పోలింగ్ బూత్ వద్ద అడ్డుకున్నారు ఎన్నికల విధులను అడ్డుకున్నారని నేడు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు అమ్మ ఒకసారి ఉండి తల్లి అమ్మ ఉండి తల్లి ఎక్కిస్తున్నాను సార్ ఎక్కువ ఎక్కువ గుంటూరు జీజీహెచ్లో కరోనా వారియర్స్ గా సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులను గౌరవించుకోవటం ఎంతో ఆనందంగా ఉందని మినిస్ట్రీరియల్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మద్ద ప్రేమ శాంతిబాబు అన్నారు గురువారం గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న వారికి మానవతా ట్రస్ట్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ప్రేమ జ్యోతిబాబు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవాలలో భాగంగా కరోనా వారియర్స్ కు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు ఓకే
జనరల్ హాస్పిటల్ మినిస్ట్రీ స్టాఫ్ హెల్త్ కేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మానవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ పారిశుద్ధ్య కార్మికులకి మరి కరోనా విషయంలో మరి ఎంతో త్యాగం చేసి వాళ్ళు ఎంతో ప్రాణాలు త్యాగం చేసి సేవ అందించిన పారిశుద్ధ్య కార్మికులకి శానిటేషన్ వర్కర్స్కి మరి మానవ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి వారికి చీరలు బహుకరించడం జరిగింది. మరి మహిళా దినోత్సవం సందర్భంగా మరి వారిని సత్కరించడం జరిగింది. మరి ప్రభావతి గారికి ఆర్ఎంఓస్కి అందరికీ శుభాకాంక్ష తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా మరి మా మహిళలకి మరి ఎంతో మేలు చేసి హాస్పిటల్ త్యాగాలు చేసిన మహిళలకి మేమంతా వారిని సేవను గుర్తించి ఈ యొక్క చిన్న సత్కారం చేసినందుకు మీ అందరికీ శుభాకాంక్ష తెలియజేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శివనామ స్మరణతో మారుమోగిన శైవ క్షేత్రాలు అమరావతి కోటప్పకొండలో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు అమరేశ్వరుణ్ణి దర్శించుకున్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. తన కులం గురించి మాట్లాడితే సహించేది లేదు, దేవినేని ఉమాపై మండిపడిన జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. గుంటూరు జిల్లా తాడేపల్లి మున్సిపల్ ఆఫీసులో కరోనా కలకలం. నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్, పరీక్షలు నిర్వహిస్తే మరో ఆరుగురికి కరోనా పాజిటివ్గా గుర్తింపు. అప్రమత్తమైన వైద్య అధికారులు. గుడివాడలో కొడాలి నాని ఆధ్వర్యంలో శివరాత్రి ఉత్సవాలు. ముఖ్య అతిథిగా హాజరు అయిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.